హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ సూపర్ కాంబో కొబ్బరి పచ్చడి ఆలూ ఫ్రై. వంటరాని వాళ్ళు బ్యాచిలర్స్ సైతం చిటికలో చేసేసే రెసిపీ ఇది. చిటికలో అవ్వడం కాకుండా రుచిక కూడా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 కప్పు పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని మరో 1/2 నిమిషం పాటు వేయించుకొని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వేయించుకున్న దినుసులు మిక్సీ జార్లోకి తీసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని నెల్లికాయ సైజ్ చింతపండు వేసుకొని 100 ml వాటర్ పోసుకొని ఎక్కువ నూనెగా కాకుండా ఎక్కువ బరకగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుని ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 నుండి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1 చిన్న సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని 15 నుండి 20 సెకండ్ల పాటు వేయించుకొని చిటికెడు ఇంగువ పొడి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పచ్చడిలో తాలింపుగా వేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ. ఈ కొబ్బరి పచ్చడి రైస్కే కాకుండా టిఫిన్స్కి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక ఆలూ ఫ్రై. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. ఆలూ ఫ్రై కోసం 3 మీడియం సైజ్ పొటాటో కుక్కర్లో వేసుకుని 1 విజిల్స్ ఉడికించి తోలు తీసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసుకొని ఆవాలు చిట్టపట్టలాడే వరకు అలాగే ఉంచుకొని ఆవాలు చిట్లిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకొని 4 పచ్చిమిర్చి చీలికలు, 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 ఎంఎం కరివేపాకు దంచుకున్న 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న ఆలూ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆలూ ఫ్రైని ఎంజాయ్ చేయండి. ఈ ఆలూ ఫ్రై రైస్కే కాకుండా రోటీస్ మసాలా దోశకు కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీలు మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.